హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుష్ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు మనం చికెన్ ఫ్రై చేయబోతున్నాము. చికెన్ ఫ్రై కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. చికెన్ 1 కేజీ, ధనియాలు, మెంతులు, ఆవాలు, ఆయిల్, జింజర్ గార్లిక్, చింతపండు, పసుపు, జీలకర్ర, డ్రై రెడ్ చిల్లీ, చెక్క, లవంగ, కరివేపాకు. ముందుగా మనం స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు ఫ్రైకి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మనం 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు డ్రై రెడ్ చిల్లీ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ మంచిగా ఫ్రై చేసుకుందాం. దీన్ని దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఫ్రై అయిపోయింది. 1/2 టీ స్పూన్ ధనియాలు వేసుకుందాం. 10 మెంతులు వేసుకుందాం. 1/4 టీ స్పూన్ ఆవాలు వేసుకుందాం. జీలకర్ర 1/4 టీ స్పూన్ వేసుకుందాం. చెక్క వేసుకుందాం. 4 లవంగాలు వేసుకుందాం. మంచిగా ఫ్రై చేసుకుందాం. కొన్ని ఆనియన్ వేసుకుందాం. కరివేపాకు వేసుకుందాం. కొంచెం చింతపండు వేసుకుందాం. ఇవన్నిటిని ఇప్పుడు మిక్సీ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. కొంచెం నీళ్ళు పోసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం అల్లం చిన్నపై దంచుకుందాం. ఇప్పుడు చికెన్ ఫ్రై చేసే విధానం చూద్దాం. మనం స్టవ్ వెలిగించుకుందాం. 2 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. మంచిగా ఫ్రై చేసుకుందాం. రైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే అల్లం చిన్నపాయ పేస్ట్ వేసుకుందాం. క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం. దీంట్లోనే 1/4 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. మంచి కలుపుకుందాం దీన్ని. దీంట్లో రుబ్బి పెట్టుకున్న మసాలా వేసుకుందాం. మూత పెట్టి 1 నిమిషాలు ఉడకనిద్దాం. చికెన్ ఉన్న వాటర్ వచ్చేసినాయి చూడండి. మనం వాటర్ పోయలేదు. అసలు మొత్తం డ్రై అయ్యే వరకు ఉడకనివ్వాలి. మూత పెట్టి లో ఫ్లేమ్లో 10 మినిట్స్ ఉడకనిద్దాం. ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. Thank you.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఖుషి ఫ్యామిలీ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాము. బాయ్. చికెన్ ఫ్రై కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. చికెన్ 1 కేజీ, ధనియాలు, మెంతులు, ఆవాలు, ఆయిల్, జింజర్ గార్లిక్, చింతపండు, పసుపు, జీలకర్ర, డ్రై రెడ్ చిల్లీ, చెక్క, లవంగ, కరివేపాకు.